पर्यटक प्रांता पर्यटक सेफ्टी अं सेक्यूरिटी सिद्धमयारो हुसैन सागर तो टूरिस्ट पॉस पर्यटक संदर्शक रक्षण बरी पर्यटक प्रांता एला अवांछनीय संघटन जरक उ पटिष्ठ भद्रत हैदराबाद पर्याटक प्रांता पर्याटक सेफ्टी अं सेक्यूरिटी पर्याटक प्रांताल हुसैन सागर तो दाने चुट्टुपक्कल पार्कुल्लो सीसी कैमराल तो निघा कट्टुदिट्टम चेशारु इंदुलो भागंगा एनटीआर गार्डन्स लो 16 सीसी कैमरालु लुंबिनी पार्कुलो 15 सीसी कैमरालु संजीवय्य पार्कुलो 4 सीसी कैमरालु एर्पाटु चेशारु हुसैन सागर लो दूकी आत्महत्यलु चेसुकुंटुन्न वारिनि कापाडेंदुकु 15 मंदि होम गार्डुलनु लेक पोलीसुलुगा नियमिंचारु सेंट्रल जोन डीसीपी कमल हासन रेड्डी దీంతో పాటు పర్యాటక ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించేందుకు ఓ కొత్త ఇన్నోవా వెహికల్ ను ప్రారంభించారు పోలీసులు. హుస్సేన్ సాగర్ లో టూరిస్ట్ డిపార్ట్మెంట్ వారు పోలీసులకు అందించిన బోటును ప్రారంభించారు సెంట్రల్ జోన్ పోలీసులు. పర్యాటక ప్రాంతాల్లో ఉగ్రవాదుల దాడులతో పాటు ఆకతైల వేధింపులను నివారించేందుకు అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వేసేందుకు భద్రతను మరింత పెంచుతున్నట్టు తెలిపారు పోలీసులు. ఈ ప్రాంతంలో ప్రతిరోజు వేల సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. కుటుంబాలు, పిల్లలు, పెద్దలు కూడా వాకింగ్ గాని లేకపోతే ఆహారం కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా అసాంఘిక శక్తులు ఉన్నాయి. ఈవిటింగ్ చేసే వాళ్ళు తర్వాత పోలీసులని చెప్పేసి డబ్బులు వసూలు చేసేవాళ్ళు ఎవరైనా లవర్స్ ఒంటరిగా ఉంటే గతంలో సూడో పోలీస్ వాళ్ళు వచ్చేవాళ్ళు మాటిలు ఉండి టాస్క్ ఫోర్స్ అని చెప్పి లేకపోతే క్రైమ్ పోలీస్ అని చెప్పేసి ఆ లవర్స్ ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవాళ్ళు. మేము గత 2 సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి వీరు చర్యల వలన ఇవన్నీ దాదాపు కంట్రోల్ అయ్యి పర్యాటకులకు సందర్శకులకు ఇబ్బందులు కలుగజేస్తూ బైక్ రేసింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. మైనర్లు బైక్ రేసింగ్‌లకు పాల్పడితే వారి తల్లిదండ్రుల లైసెన్సులను రద్దు చేస్తామన్నారు పోలీసులు. దీంట్లో ఎన్టీఆర్ గార్డెన్స్ లో మొత్తం ఒక 56 మెంబర్స్, లుమిని పార్క్ లో దాదాపుగా 90 మంది, సంజయ పార్క్ లో దాదాపుగా ఒక 48 మంది సెక్యూరిటీ పర్సనల్స్ వర్క్ చేస్తున్నారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా చెకింగ్ చేయడం జరుగుతుంది. ట్యాంక్ బండ్ చుట్టూ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీమ్ సరౌండింగ్ చేస్తూ చెక్ చేస్తూ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనబడ్డా గానీ దాన్ని అచ్చేస్తూ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెజర్స్ తీసుకుంటున్నాం. విత్ హెల్ప్ ఆఫ్ డాగ్ కూడా మేము యూజ్ చేస్తున్నాం. మొత్తానికి పర్యాటక ప్రాంతాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.